దొంగల్ని దొరకబట్టాలి లీడర్లకు సెక్యూరిటీ ఇవ్వాలి లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి మీటింగ్లు పెడితే బందోబస్తు అడుచుకోవాలి ట్రాఫిక్ తిప్పలు చూడాలి ఓ ఇట్లా షాన్నే పనులు ఉంటాయి పోలీసు వాళ్లకు ఇంత చేసినా పోలీసులు అంటే చాలా మందికి ఉత్తగనే ఉత్తగానే కేసులు పెడతారని ఫైన్లు రాస్తారని బెదిరిస్తారని భయపడతారు కానీ అందరు పోలీసులు అట్లనే ఉండరు కొందరు ఇగో గిట్ల సుతా ఉంటారు పోలీస్ సారు రిబ్బన్ కటింగ్ చేసిండంటే కొత్త పోలీస్ స్టేషన్ కాదు లో ఇల్లు అట్లాని సర్కారు కట్టియలే గీ సారే కట్టిచ్చిండు పేరు నాగన్న వనపర్తి జిల్లా పానగల్ ఎస్ఐ సారోళ్ల స్టేషన్ ల గీ అన్న స్వీపర్ ఇలా నాయన సుతా ఇంట్లో పనిచేసిం అట స్టేషన్ ల గీ పాత రేకులు ఇంట్లో ఉంటుండే ఆనలకు ఊర్సుడు ఇంట్లో సామాన్లు దర్చుడు నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది అయితే అప్పుడు వర్షాలు పడుతున్న సందర్భంలో ఇల్లు మొత్తం కూడా కారీ అసలు కొంచెం ఇబ్బందులు చూస్తే నాకు కొంచెం బాధ అనిపించి ఒక్క అయ్యే పని కాదు కాబట్టి అయ్యో అనిపించినోళ్ళు తల ఇంత ఆసరైందట పది లక్షల మీద ఖర్చు పెడితే ఈ ఇల్లు తయారైంది ఇలా డిఎస్పీ పిలిచి రిబ్బన్ కటింగ్ చేపించి అన్నోళ్ళను ఇళ్ళకు తోలిండు సార్ సార్ వచ్చి మా పరిస్థితి చూసి మా పేద కుటుంబం చూసి దానివల్ల ముందుకేసి ఇల్లు కట్టేసి ఇంత ఇల్లు ఏర్పాటు మమ్మల్ని ఆ ఇంట్లో గేమ్ కూడా ఓట్లేష్ గెలిపించి పదవులొస్తానికి కారణమైనోళ్లను పట్టించుకొని ఈ రోజులల్లా స్టేషన్ల పనిచేసే స్వీపర్కు గింత చక్కటి ఇల్లు కట్టించిన ఎస్ఐ నాగన్న సార్కు సెల్యూట్